హలో మీ పేరు నవీన్ నవీన్ గారు ఓకే సో నవీన్ గారు ఎలక్షన్స్ గురించి ఐడియా ఉందా ఐడియా ఉంది ఈసారి ఓట్ ఎవరికి అయిపోతున్నారు జగన్కే జగన్కే ఎందుకు అంత డెలిబరేట్ గా ఒక్కసారి జగన్ అని చెప్పి అన్నారు అంటే ఇంట్లో వాళ్ళ నుంచి మొత్తం అందరం చిన్నప్పటి నుంచి జగన్కే చిన్నప్పటి నుంచి జగన్ కా అంటే రాజశేఖర్ గారి నుంచా ఓకే అలా చెప్పండి చిన్నప్పటి నుంచి జగన్ అంటే మళ్ళీ తేడాలు వచ్చేస్తాయి సో రాజశేఖర్ గారి తర్వాత నుంచి జగన్ గారు ఓకే ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు ఏం నచ్చింది చెప్పండి అంటే అతను వచ్చాక మాకు ఇల్లు వచ్చింది ఇంతకు ముందు ఇల్లు ఉండేది కాదు అతను వచ్చాక ఇల్లు వచ్చింది స్కాలర్షిప్ వచ్చింది అన్ని వచ్చాయి మామూలుగా నాకు ఇష్టం మామూలు జగన్ అంటే అంటే జనరల్ గా ఒక పర్సన్ మనకు నచ్చారు అంటే అడ్మైర్ చేసాము అంటే ఏదో ఒక క్వాలిటీస్ మనకు నచ్చుతాయి కదా అతనిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి అంటే క్వాలిటీస్ అంటే ఏం లేదు మామూలు ఇష్టం అంతే ఇష్టం అంతే ఓకే ఆయన పరిపాలన అంటే ఇష్టం అంతే అంతే ఓకే సో ఇప్పుడు ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఒక 5 పథకాలు చెప్పండి అంత అడ్మైర్ చేశారు కదా అంటే అమ్మఒడి ఒకటి దాంతో స్కాలర్ ఇంకోటి ఏంటంటే వాలంటీర్లు పెట్టి అందరినీ అదొకటి 3-4 ఏంటంటే మర్చిపోయినాయి ఇంకా 2 ఉంటాయి ఓకే ఫైన్ నో ప్రాబ్లం కానీ 3 గుర్తుపెట్టుకున్నారు గుడ్ కానీ ఇప్పుడు ఎలక్షన్స్లో ఏంటంటే టీడీపీ పార్టీ ఇటు వైసీపీ పార్టీ రెండు కూడా హోరాహోరీగా సాగుతున్నాయి ఎక్కడ చూసుకున్న ప్రచారాల నుంచి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ దగ్గర నుంచి కూడా హోరాహోరీగా సాగుతున్నాయి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి ఎక్కడో డౌన్ అవుతుందేమో అని ఒక ఇంటెన్షన్స్ ఉన్నాయి ముసలి వాళ్ళ దగ్గర సో మీరు అంటే 50-50% అనుకుంటున్నాను అందరు కాకపోతే జగన్ వస్తారు అనుకుంటున్నాను పక్క మీరు ఏంటండి 50-50% అనుకుంటున్నాను కానీ పక్క జగన్ వస్తారు అనుకుంటున్నాను పక్క జగన్ అంటే మీరు ఫ్యాన్ కాబట్టి పక్క జగన్ వస్తాయి ఒకవేళ టీడీపీ పార్టీ వస్తే ఏంటి పరిస్థితి వస్తే ఏట్లేదు మరి ఇంకే చేయలేం కదా ఏం చేయలేరు ఓకే సో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే వస్తుంది ఓకే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో మాట్లాడుకుంటే మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే కేకే రాజు పోటీ చేస్తున్నారు ఓకే సో పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీరు ఏమంటారు అతను ఇంకా ఏంటంటే వీటి మాట్లాడుతున్నా అతని కోసం అంటే ఇష్టమే అతను అంటే కాకపోతే రాజకీయాలు అతనికి వేస్ట్ అనిపిస్తుంది సినిమాలే బెస్ట్ అంటారు సినిమాలే బెస్ట్ ఎందుకు రాజకీయాలు వేస్ట్ అంటే ఇప్పుడు చూసారు 5-10 ఏళ్ళు చూస్తున్నారు సో ఏమో అవ్వచ్చు ఇంకా టైం ఉందేమో అంటే కుర్రోడు కదా ఇంకా టైం ఉంటుంది అలా అంటారా సో రాజకీయాల అనుభవం ఇంకా కావాలంటారా అంటే ముసలి ఇప్పుడు జగన్ అంటే అతని మీద పెద్దోడి వయసులో చిన్నప్పుడు అలా ఆంధ్ర వస్తుంది అలా వచ్చి గెలుస్తాడు అతనికి ఇంకా టైం ఉంది కదా గెలుస్తారేమో చూడాలి చూడాలి నెక్స్ట్ ఎలక్షన్ టైం కానీ మరి ఇప్పుడు పొత్తులో ఉన్నారు కదా ఇప్పుడు గెలిచినా అతనికి ఏదో ఒకటి వస్తుంది కదా ఒకవేళ టీడీపీ గెలిస్తే అతను అధికారంలోకి వచ్చేస్తాడు అవును సో ఏదో వచ్చినా సరే ఆప్షన్ నెక్స్ట్ ఆప్షన్ పవన్ కళ్యాణ్కి ఇవ్వాలంటారు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ హై బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడి కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగర ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తామండి పంపు తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం